엄마? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చి థర్స్డే, ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 3:00 అయింది. పిల్లలు రావడానికి అయితే ఇంకా 1 అవర్ టైం ఉంది. కాబట్టి నేను కొంచెం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే వీడియో మొత్తం కూడా రిక్వెస్టెడ్ వీడియోనండి. చాలా రోజుల నుంచి కొంతమంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఒక మంచి ఫేస్ క్రీమ్ ని సజెస్ట్ చేయమని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఒక మంచి ఫేస్ క్రీమ్ గురించి చెప్తాను. అలాగే లాస్ట్ టైం నా బ్లాగ్ లో చెప్పినప్పుడు, అంటే మా పిల్లలకి ఒక జ్యూస్ ఇస్తానని చెప్పానండి, క్యారెట్ జ్యూస్ ఇస్తానన్నప్పుడు చాలా మంది వ్యూవర్స్ అడిగారు మీరు అది ఎలా చేస్తారు అని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఆ క్యారెట్ జ్యూస్ ని ఎలా చేస్తాను అనేది, ఆ క్యారెట్ జ్యూస్ ని పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, పిల్లలకి దానివల్ల ఏంటి అనేది, యూజెస్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అంతేకాకుండా ఒక స్నాక్ ఐటమ్ కూడా, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా నేను మీతో షేర్ చేస్తానండి. అయితే ఫస్ట్ వచ్చి ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఫేస్ క్రీమ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మమా ఎర్త్ బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ గురించి అండి. కంప్లీట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, అంటే ఈ ఫేస్ క్రీమ్ లో ఏమేం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనే దాని గురించి, అలాగే దీని కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది, ఈ బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ ని యూజ్ చేయటం వల్ల మన స్కిన్ కి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్యాకేజ్ వచ్చి ఇలా వస్తుందండి మనకి. చూడండి ఎంత బాగుందో, ఎంత క్లాసీగా ఉందో ప్యాకేజ్. మెయిన్ గా నాకు మమా ఎర్త్ లో నచ్చేది ఏంటి అంటే, నేను ఎక్కువ దీన్ని ఎక్కువ ఎందుకు రికమెండ్ చేస్తూ ఉంటాను అంటే, మమా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పారాబిన్ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ అండి. అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ తో, ఇంగ్రీడియంట్స్ తో రెడీ చేసింది. అంటే దీన్ని యూజ్ చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి మనకి, మన స్కిన్ కి ఎలాంటి హార్మ్ అనేది ఈ మమా ఎర్త్ ప్రొడక్ట్స్ నుంచి అయితే అస్సలు ఏది ఉండదు. వీళ్ళవి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, అన్ని ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ మెయిన్ వీళ్ళది వచ్చి పారాబిన్ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్ ఫ్రీ. దీని వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి కూడా వీళ్ళవి యూజ్ అవుతాయండి. మెయిన్ గా వచ్చి ఈ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చి బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ ఇది. ఇది వచ్చి ఫర్ అన్ ఈవెన్ స్కిన్ టోన్ కోసం బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుందంటే, చాలా మందికి పింపుల్స్ వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ మచ్చలు అనేవి ఉండిపోతుంటాయి చాలా మంది. దానివల్ల ఏమవుతుందంటే, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనము, అలాంటి ఇబ్బంది పడకుండా మీరు కొంచెము ఆ మచ్చల మీద కానీ మీరు ఇది యూజ్ చేస్తారు అనుకోండి, కొంచెం అప్లై చేస్తారు అంటే ఆ మచ్చలు అనేవి కూడా కనిపించవు. అంటే మన స్కిన్ అనేది ఈవెన్ గా ఉంటుంది, ఈవెన్ గా కనిపిస్తుంది. అలాగే చాలా మందికి వచ్చి కొన్ని ప్లేసెస్ లో ఇక్కడ కానీ మొత్తం ఫోర్ హెడ్ సైడ్ కానీ ఇంకెక్కడైనా ఫేస్ లో కొంతమందికి కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. అంటే మొత్తం స్కిన్ మొత్తం కూడా, ఫేస్ మొత్తం కూడా ఈవెన్ గా అనిపించదు, అనీవెన్ గా ఉంటుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది. దీన్ని మీరు కావాలి అంటే మీకు ఎక్కడ మచ్చలు ఉందో ఆ ప్లేస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫేస్ మొత్తం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది యూజ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మన ఫేస్ మొత్తం కూడా ఈవెన్ గా ఉంటుంది. మన స్కిన్ టోన్ అనేది, మన ఫేస్ స్కిన్ టోన్ వచ్చి మొత్తం ఈవెన్ గా ఉంటుంది, మీకు మచ్చలు అనేవి అస్సలకి కనిపించదు. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనే దాన్ని చెప్తానండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చి బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ సి ఉందండి. విటమిన్ సి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలిసిందే కదా. విటమిన్ సి ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మన స్కిన్ అది వచ్చి మన స్కిన్ ని బ్రైట్నప్ చేయడానికి యూజ్ అవుతుందండి. విటమిన్ సి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నప్ అవుతుంది. అలాగే మన స్కిన్ వచ్చి షైనింగ్ గా కూడా ఉంటుంది, అంటే కొంచెం బాగా బ్రైట్ గా కనిపిస్తాము. అలాగే ఏదైనా మచ్చలు ఉన్నా కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. మనము ఎక్కువగా కొన్ని ఫేస్ ప్యాక్స్ లో లెమన్ జ్యూస్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. లెమన్ లో వచ్చే విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే ఆరెంజెస్ లో కూడా విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం లెమన్ జ్యూస్ ని కొన్ని ఫేస్ ప్యాక్స్ లో అయితే కంపల్సరీ మనం యూజ్ చేస్తాము. ఎందుకంటే అది యూజ్ చేయటం వల్ల మనకి మనకి విటమిన్ సి అనేది మనకి ఎక్కువ ఇది అవుతుంది. దానివల్ల మనకి ఏదన్నా మచ్చలు ఉన్నా కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. మన ఫేస్ అనేది బ్రైట్ గా ఉండటం కోసం మనం విటమిన్ సిని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ క్రీమ్ లో కూడా విటమిన్ సి అనేది ఉందండి. ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే, మన ఫేస్ అనేది బ్రైట్నప్ అవుతుంది. అంతేకాకుండా మన స్కిన్ టోన్ మొత్తం కూడా, మన ఫేస్ మొత్తం కూడా ఈవెన్ గా కనిపిస్తుంది. అంటే మీకు మచ్చలు కానీ ఎట్లా ఏది కనిపించకుండా ఈవెన్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ ఫేస్ క్రీమ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ప్యాకేజ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది.
మెయిన్ గా వచ్చి నాకు ఇందులో నచ్చింది వచ్చి న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఎప్పుడైనా సరే మనం యూస్ చేసేవి న్యాచురల్ వి అయితే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, మన స్కిన్ కి వచ్చి అవి ఎటువంటి హార్మ్ అయితే చేయదండి. కాబట్టి మెయిన్ గా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది న్యాచురల్ ప్రొడక్ట్స్ నే నేను ఎక్కువ లైక్ చేస్తాను. చూడండి ఇలా వస్తుంది మనకి ఈ రకంగా క్యాప్ అనేది ఉండటం వల్ల, అలాగే ఇట్లా మనకి పంప్ లాగా వస్తుంది చూడండి, కనిపిస్తుందా మీకు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ క్రీమ్ అనేది వేస్ట్ అనేది అవ్వదు, ఎక్కువ వేస్ట్ అయితే అవ్వదు. ఒకసారి మనం నార్మల్ గా ట్యూబ్స్ లాంటివి ఇట్లాంటివి యూస్ చేసినప్పుడు ఒకసారి ఎక్కువ ఇది అయిపోతుంది, మళ్ళీ మనం దాన్ని ఇది చేయలేము, అంటే ఆ రకంగా అది వేస్ట్ అవుతుంది. కానీ ఇది వచ్చి మనకి వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలకి లేదు. అంటే మనం ఎంత ఇది చేస్తే మనకు అంతే వస్తుంది. ఇది పైప్ ఇట్లా ఉండటం వల్ల ఇది మెయిన్ గా వచ్చి మనం ట్రావెలింగ్ కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం హ్యాండ్ బ్యాగ్ లో నీట్ గా ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి నాకైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చాలా మంది అడుగుతూ ఉన్నారు కదండి, నాకు కమెంట్స్ చేస్తున్నారు, మీరు ఈ మధ్య ఏంటి బాగా బ్రైట్ గా కనిపిస్తున్నారు, ఏం యూస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ నేను దేనికి కూడా రిప్లై ఇవ్వలేదు, అంటే నేను చెప్పలేదు ఏ క్రీమ్ యూస్ చేస్తున్నాను అనేది. ఎందుకు అంటే నేను ఒక 1 మంత్ యూస్ చేసిన తర్వాత దానివల్ల నాకు కంప్లీట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు రివ్యూ ఇవ్వాలనుకున్నాను నేను. కాబట్టి నేను కంప్లీట్ గా 1 మంత్ నేను యూస్ చేస్తున్నాను, 1 మంత్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. కాబట్టి నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. చేంజెస్ అయితే మీరే చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నా ఫేస్ చాలా బ్రైట్గా అయితే అయిందండి. చాలా అంటే నాకు తెలుస్తూ ఉంది, నాకు నార్మల్ గా వచ్చి కొన్ని ఇక్కడ నాకు ఇక్కడ కొంచెం మార్క్స్ అనేది ఉంటుంది, మచ్చలుగా ఉంటుంది. నేను ఇది యూస్ చేసిన తర్వాత మొత్తం అయితే కవర్ అయిపోయాయండి. ఇప్పుడు నాకు అలాంటి ఏమీ కనిపించడం లేదు, మచ్చలు అనేది కనిపించట్లేదు. కానీ చాలా అంటే ఇది దీనివల్ల మనకు ఆయిలీగా కూడా ఉండదు. మీకు నేను చూపిస్తాను ఎలా దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది, ఇది అసలు ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూడండి చాలా థిక్గా ఉంది ఇది, నేను మీకు అప్లై చేసి కూడా చూపిస్తాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, నాకు ఏదో పర్ఫ్యూమ్ స్మెల్ అంటే ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది స్మెల్ అయితే. చూసారు కదా ఇది లైట్ మాయిశ్చరైజింగ్ అండి, మనకి ఆయిలీగా కూడా అనిపించదు. మీరు చూడండి ఈవెన్ గా అవుతుంది, స్కిన్ మొత్తం ఈవెన్ గా ఉంటుంది. అసలు ఆయిల్ అసలు ఏది ఇది జిడ్డుగా కానీ ఏది లేదండి, చాలా బాగుంది. అసలు మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఒక రకమైన షైనింగ్ ఇదిగా కూడా ఉంది. అంటే మీరు ఇది అప్లై చేసేసుకొని జస్ట్ ఒక కాంపాక్ట్ ఏదన్నా వేసేసుకొని నీట్ గా కొంచెం లిప్స్టిక్ వేసేసుకొని వెళ్ళిపోయినా చాలు, సరిపోతుందండి. మీకు ఇంకా ఫుల్ మేకప్ కూడా అవసరం లేదు, అంత బాగుంది ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి మీకు, ఇది యూస్ చేయడం వల్ల అయితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. మెయిన్ గా మనం ఏదన్నా యూస్ చేసే ముందు మనం చెక్ చేసుకోవాలి, అందులో పారాబిన్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఏదన్నా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ లో వచ్చి ఈ పెరాబిన్ ఫ్రీ అండి, మినరల్ ఆయిల్ ఫ్రీ. దీనివల్ల మన స్కిన్ కి ఎటువంటి హార్మ్ అనేది జరగదండి, మన అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. దీనివల్ల నేను లాస్ట్ టైం మీకు సన్స్క్రీన్ లోషన్ గురించి కూడా చెప్పాను, అది కూడా చాలా బాగుందండి. అంటే నాకు మెయిన్ గా మామా ఎర్త్ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను యూస్ చేసేవి కూడా నెమ్మదిగా నేను చూపిస్తాను. ఇది వచ్చి నేను ఈరోజు మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు మీరు ఫేస్ కి ఏది అప్లై చేస్తున్నారు, మీరు చాలా బ్రైట్ గా ఉంటుంది ఈ మధ్య మీ ఫేస్, ఏం అప్లై చేస్తున్నారు చెప్పండి అన్నారు. కాబట్టి
నేను ఈ రోజు ఈ రివ్యూ ఇస్తున్నానండి. మీకు ఈ ప్రొడక్ట్స్ వచ్చి అమెజాన్ లో దొరుకుతుంది, నైకా లో దొరుకుతుంది, అలాగే మామా ఎర్త్ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా కూడా తెప్పించుకోవచ్చు అండి. మీకు ఈ మూడు ఇక్కడ ఈ మూడు ప్లేస్ నుంచి అయితే మీరు ఈజీగా తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మీకు డిస్కౌంట్ కావాలి అంటే మీరు డైరెక్ట్ మామా ఎర్త్ నుంచి అయితే మీరు తెప్పించుకుంటే మీకు డిస్కౌంట్ అంటే వస్తుంది. అంటే నేను కూపన్ కోడ్ ఒకటి ఇస్తానండి, మీరు ఆ కూపన్ కోడ్ ని యూజ్ చేయడం వల్ల మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది. నేను మీకు ఈ అమెజాన్ ది, నైకా అండ్ మామా ఎర్త్ వి మొత్తం కూడా లింక్స్ అనేవి నేను నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు అందులో చూసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు నైకా అమెజాన్ నుంచి బుక్ చేస్తే మీకు డిస్కౌంట్ అయితే రాదండి, మీరు మామా ఎర్త్ నుంచి డైరెక్ట్ బుక్ చేస్తేనే మీకు డిస్కౌంట్ దాంట్లో నుంచి అయితేనే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. దీని ప్రైస్ కూడా చెప్తాను, దీని ప్రైస్ వచ్చి 599 రూపీస్ అండి. మామా ఎర్త్ నుంచి మీరు బుక్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది అది. కానీ నేను దీని గురించి అయితే 100% నేను ఇది చెప్పగలనండి, ఎందుకంటే నేను 1 మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాతనే ఈ రోజు నేను మీకు కంప్లీట్ గా రివ్యూ ఇవ్వగలిగాను. కానీ చాలా బాగుందండి. మీకు ఎవరికైనా సరే మచ్చలు ఉండి వాటితో బాధపడుతున్న స్కిన్ టోన్, అంటే కొంతమందికి హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అంటే ఎండల్లో బాగా తిరగడం వల్ల వాళ్ళకి పిగ్మెంట్ వాళ్ళ స్కిన్ ఫేస్ వచ్చి కొంచెం ఇది అవుతుంది, మచ్చలు మచ్చలుగా అయిపోయి ఉంటుంది, బ్లాక్ గా మచ్చలు పడి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు వచ్చి చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఒకటి మీరు ఇది యూజ్ చేసే లోపలికి మీకే అర్థమైపోతుంది, ఇంకా మీరు కంటిన్యూస్ దీన్నే కంటిన్యూ చేసుకుంటారు, ఎందుకంటే అంత బాగుంది ఇది అయితే. ఈ ప్రోడక్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, కాబట్టి నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. ఇది అండి మామా ఎర్త్ బై బై బ్లెమిషెస్ ఫేస్ క్రీమ్ గురించి. అంటే నేను యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఎవరికైనా సరే ఎటువంటి ఫేస్ లో ఎటువంటి మచ్చలు ఉన్నా గానీ పిగ్మెంటేషన్ ఉన్నా గానీ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేసుకునే క్రీమ్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజు నేను ఫేస్ క్రీమ్ గురించి చెప్పాను, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, కాబట్టి ఈ రోజు నేను రివ్యూ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా మనం ఈవినింగ్ బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా మడతలు పెట్టేశానండి, మొత్తం డ్రై అయిపోయేవన్నీ మడతలు పెట్టేశాను. ఇంకా పిల్లలు వచ్చే లోపలికి నాకు ఈ పనులన్నీ ఫినిష్ అయిపోయాయి అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కదా, కాబట్టి బట్టలు మడతలు పెట్టేసేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డేకి పిల్లలవి యూనిఫామ్స్ అన్నీ కూడా రెడీ చేసి ఒక పక్కకు పెట్టేస్తానండి, నాకు ఇంకా నెక్స్ట్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా పక్కకు పెట్టేసుకుంటాను. ఇంకా మొత్తం ఎక్కడక్కడ పెట్టేస్తాను. ఇంకా ఐరన్వి కూడా ఒక బాస్కెట్ పెట్టుకున్నానండి, ఇంకా ఐరన్వన్నీ కూడా ఆ బాస్కెట్లో వేసేస్తాను. అంటే మళ్ళీ మనకి ఐరన్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ వెతుక్కోకుండా నేను ఆ బాస్కెట్ అలా ఇచ్చేసామంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, బాగా మబ్బు పట్టేసింది, ఇంకా వర్షం వచ్చేటట్లుంది. మాకు బెంగళూరులో ఈవినింగ్ అయితే చాలు వర్షం పడుతుంది, ఒకవేళ వర్షం పడలేదు అన్నా మబ్బు అయితే ఇలా మబ్బు పట్టేసి ఉంటుంది. ఇలాంటి క్లైమేట్లో మసాలా టీ ఇంకా బజ్జీ ఎంత మంచి కాంబినేషన్ కదా. ఈరోజైతే నేను ఏదన్నా స్నాక్ అయితే చేద్దాం అనుకున్నానండి ఈ క్లైమేట్కి, అలాగే పిల్లలు వచ్చే లోపలికి అన్నీ రెడీ చేసి పెడతాను. చూసారా వచ్చేసారు పిల్లలు. హాయ్ బేబీ, ఎక్కడ పడిపోయావు, ఏది చూపించు. ఎట్లా ఎట్లా పడిపోయావు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి, ఇంకా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యే లోపలికి ఇంకా నేను పిల్లల కోసం జ్యూస్ రెడీ చేసేస్తాను. శ్రేయకు ఈరోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం దెబ్బ తగిలిందండి, ఇంకా వచ్చేటప్పుడు మందు అవి తీసుకొచ్చేసారు, ఆయింట్మెంట్ అవి తీసుకొచ్చేసారు. ఫస్ట్ అది మొత్తం నేను క్లీన్ చేసేస్తాను, అంటే బ్యాండేడ్ వేసుకొని వచ్చాడు, ఇంకా బ్యాండేడ్ అంతా వాడే తీసేసుకున్నాడు. ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసి ఏదన్నా ఆయింట్మెంట్ వేస్తాను, ఆయింట్మెంట్ వేసి దాన్ని ఇది చేస్తాను. Thank you.
ఫ్రెండ్స్, నేను క్యారెట్ని పీల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చి కొబ్బరి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా మనకి ఈ జ్యూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం క్యారెట్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. నేను కరివేపాకుని, క్యారెట్ని, అలాగే కొబ్బరిని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాను. మనం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసాము అంటే అది సరిగా గ్రైండ్ అవ్వదండి. కాబట్టి ఫస్ట్ మనం ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మనం వాటర్ అనేది మిక్స్ చేయాలి. చూడండి, నేను ఈ రకంగా మొత్తం గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం వడకట్టుకోవాలి. క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, చూసారు కదా క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలి అనేది. ఈ క్యారెట్ జ్యూస్ని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మెయిన్గా వచ్చి సైట్ గురించి, ఐ సైట్ అయితే ఇప్పుడు చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం కదండి. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి కూడా చాలా మందికి మనం ఐ సైట్ చూస్తూ ఉంటాం. మన టైంలో మనము వచ్చి క్లాస్లో కొంతమందిని చూస్తుంటాం స్పెట్స్ పెట్టుకునే వాళ్ళని. కానీ ఇప్పుడు ప్రతి క్లాస్లో ఒక 5-6 మంది అయితే పిల్లలైతే స్పెట్స్ పెట్టుకునే ఉంటారు. అలాంటి పిల్లల్ని చూసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది కదండి. అదే మన పిల్లలకి అలా స్పెట్స్ వస్తే అసలు మనం తట్టుకోగలమా చెప్పండి. కాబట్టి ముందు జాగ్రత్తగా మన పిల్లలకి రాకూడదు, ఇలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి నేను ఈ రకంగా జ్యూస్ ఇస్తున్నానండి. ఇది వచ్చి నేను ఇది చేసిన జ్యూస్ అయితే కాదు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు సజెస్ట్ చేసిన జ్యూస్ అండి ఇది. అంటే ఇది ఐ సైట్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇవ్వచ్చు, అలాగే ఐ సైట్ వచ్చిన పిల్లలకి కూడా మనం ఇవ్వచ్చు అండి. ఇచ్చినా కూడా పిల్లల్లో ఐ సైట్ అనేది తగ్గుతుంది, వాళ్ళకి సైట్ అనేది తగ్గుతుంది. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ గా ఇవ్వాలి, కొంచెం కూడా నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్ గా ఇవ్వాలి. ఓన్లీ ఈ జ్యూస్ ఒక్కటే కదండి. నెక్స్ట్ వచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, మనకి యూట్యూబ్ లో దొరుకుతుంది మీకు. ఐ సైట్ నుంచి ఇది అవ్వడానికి ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, మనం అవి రెగ్యులర్ గా పిల్లల చేత చేయించాలి. అంటే సైట్ ఉన్నా సరే లేకపోయినా సరే మనం ఇవన్నీ చేయిస్తూ ఉంటే పిల్లలకి ఇక్కడ నరాలు ఉంటాయి కదా కంటి దగ్గర, నర్వ్స్, అవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి, కొంచెం ఇది అవుతాయి, దానివల్ల సైట్ అనేది రాదు. ఒకవేళ సైట్ ఉన్న పిల్లలు ఇలాంటి ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేశారు అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సైట్ అనేది తగ్గుతుంది, నెమ్మదిగా తగ్గుతుంది. ఇప్పుడు ఒక్కసారి
ఒకసారి సైట్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక స్పెట్స్ ఇచ్చేస్తాము, వాళ్ళ పిల్లలు అది పెట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుపోతాము, మళ్ళీ సైట్ చెక్ చేస్తాము, మళ్ళీ పవర్ పెరిగిందంటారు, మళ్ళీ కొత్త స్పెట్స్ మార్చుకుంటాము, మళ్ళీ కొత్తవి తీసిస్తాము. ఇదే అవుతుంది. కానీ ఎవరైనా ఒక్కరికైనా ఒకసారి సైట్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గింది అని గాని లేదా పవర్ తగ్గిందని ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదండి. ఎందుకంటే ఐ సైట్ రాగానే ఏం చేస్తారంటే స్పెట్స్ పెట్టుకుంటారు, ఇంక వదిలేస్తారు, ఇంకా అంత ఇంకేమీ చేయలేరు. అంతేకాకుండా ఇది హెరిడేటరీ కూడా అండి. పేరెంట్స్ కి ఎవరికైనా స్పెట్స్ ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా కంపల్సరీ స్పెట్స్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా స్పెట్స్ ఉన్నాయి అనుకోండి, మీ పిల్లలకి ఇప్పటి నుంచి మీరు ఇవన్నీ చేయండి. ఫస్ట్ వచ్చి క్యారెట్ జ్యూస్, నేను చెప్పినట్లుగా క్యారెట్, కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి, అలాగే కరివేపాకు, ఈ మూడు కలిపి జ్యూస్ చేసి ఇవ్వండి. ఫస్ట్ అయితే పిల్లలు తాగడానికి లైక్ చేయరండి, ఎందుకంటే అది టేస్ట్ అయితే ఉండదు. ఏ హెల్త్ డ్రింక్ అయినా, హెల్త్ జ్యూస్ అయినా, హెల్తీ ఫుడ్ అయినా మనకి టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు పిల్లలకి నచ్చేటట్లుగా అందులో ఏదన్నా మిక్స్ చేసి ఇవ్వండి. అంటే హనీ గానీ లేకపోతే ఏదన్నా షుగర్, కొంచెం షుగర్ గానీ ఏదన్నా మిక్స్ చేసి ఇచ్చారు అంటే కొంచెం వాళ్ళు లైక్ చేస్తారు. ఇలా మీరు అలవాటు చేసి నెమ్మదిగా ఆ షుగర్ గానీ హనీ గానీ అది తగ్గిచ్చేసి మీరు డైరెక్ట్ గా ఇది ఇచ్చినా తాగుతారు. ఇప్పుడు యశుకి శ్రేయుకి నేను ఫస్ట్ లో కొంచెము ఇలా మిక్స్ చేసి ఇచ్చేదాన్ని, నెక్స్ట్ అది క్వాంటిటీ తగ్గించేసి ఇప్పుడు ఏది మిక్స్ చేయరండి, జస్ట్ వాళ్ళు అలానే తాగేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి. కాబట్టి మీరు కూడా ఏదన్నా పిల్లలకి రాకుండా మనం జాగ్రత్త పడాలండి. వచ్చి బాధపడేదానికంటే ఆ ప్రాబ్లం అనేది రాకుండా మనం కేర్ తీసుకున్నామంటే మనం నెక్స్ట్ బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు కదా. కాబట్టి మీరు ఈ జ్యూస్ అయితే రెగ్యులర్ గా ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల అయితే ఎటువంటి ఇదైతే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏది ఉండదు, ఇది హెల్దీనే. ఎందుకంటే క్యారెట్ అనేది కళ్ళకి మంచిది, కరివేపాకులు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది కూడా చాలా మంచిది. కోకోనట్ పచ్చిపాలు కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయండి, యూట్యూబ్ లో ఉంటాయి ఎక్సర్సైజెస్ ఐ సైట్ కోసం, అది కూడా మనం రెగ్యులర్ గా పిల్లల చేత చేయించాలి. ఇలా చేయించాము అనుకోండి, ఇక్కడ నరాలు అనేది ఉంటుంది కళ్ళ దగ్గర, అవి వచ్చి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే సైట్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఎవరైనా సైట్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి అది ఒకటి రెగ్యులర్ గా మనం చేయించవచ్చు. చాలా ఈజీ ఎక్సర్సైజెస్ అండి అవి, పిల్లల చేత మనం రెగ్యులర్ గా చేయించవచ్చు. అంటే మనం కొంచెం ఎక్కువ టైం ని పిల్లల కోసం ఈ రకంగా స్పెండ్ చేసి వాళ్ళ చేత చేయించవచ్చు. అలాగే రోజు మీరు అనుకుంటూ ఉంటారు, మా పిల్లల లంచ్ బాక్స్ లో మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ నేను పపయా ఇస్తూ ఉంటాను ఫ్రూట్స్ లో. చాలా మంది అడుగుతారు మీరు ఎప్పుడు పపయానే ఇస్తారా అని. ఎందుకు ఇస్తాను అంటే పపయా వచ్చి పిల్లలకి ఐస్ కి చాలా మంచిదండి పిల్లలకి. కాబట్టి నేను పపయా అనేది రెగ్యులర్ గా, అంటే 5 డేస్ లంచ్ బాక్స్ పెట్టాను అనుకోండి, కంపల్సరిగా 3 డేస్ నేను పపయానే పెట్టిస్తాను. ఎందుకంటే అది కళ్ళకు మంచిది కాబట్టి. ఇవన్నీ కూడా కొంచెం హెల్దీ అండి పిల్లలకి, వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ లో సైట్ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఈ రకంగా అయితే కేర్ తీసుకోవాలి. ఇది అండి క్యారెట్ జ్యూస్ గురించి మీరు అడిగారు కదా, కాబట్టి ఈ రోజు నేను క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించాను. అలాగే ఈ క్యారెట్ జ్యూస్ ని యూజ్ చేయడం వల్ల మన పిల్లలకి సైట్ రాకుండా ఎలా సేవ్ చేసుకోవచ్చు కూడా చెప్పాను. నాకు తెలిసినవి నేను ఫాలో అవుతున్న టిప్స్ అయితే చెప్పానండి. మీలో మన పేరెంట్స్ లో కొంతమందికి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవినింగ్ స్నాక్ లో నేను పొటాటో బజ్జీ చేస్తున్నానండి, ఆలుగడ్డ బజ్జీ. ఇది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ, అంటే ఈజీగా చేసుకునే స్నాక్ ఇది. పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు, చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నాకు తెలిసే ఈ రెసిపీ కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ రోజు నేను చూపిస్తున్నాను. నేను పొటాటోస్ తీసుకున్నానండి, ఇప్పుడు వీటిని పీల్ చేసేసుకున్నాను. పైన స్కిన్ తీసేసి నేను చిప్స్ చేసుకునే దాంట్లో సన్నగా ఇది చేసుకుంటాను. చూడండి, ఈ రకంగా చేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. నేను శనగపిండి తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి. నేను వాము వేసుకున్నాను, శనగపిండితో చేసే ఏ స్నాక్ కానీ ఏదైనా సరే మనం కొంచెం వాము వేసుకోవాలి. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మనం ముందుగా
పొటాటో అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది మొత్తం కూడా పిండిలో ముంచి ఈ రకంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూ సైడ్స్ను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి, టూ సైడ్స్ను కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ బజ్జీకి కాంబినేషన్గా నేను ఇప్పుడు మసాలా టీ పెడుతున్నాను. ఈ మసాలా టీ రెసిపీ ఆల్రెడీ నేను చూపించానండి మీకు, కాబట్టి ఇప్పుడు నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. మసాలా టీ విత్ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ, ఇది అండి ఈరోజు ఈవినింగ్ మా స్నాక్. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అసలు బజ్జీ చాలా బాగుంది. ఎందుకంటే నేను చాలా రోజులైంది చేసి, ఈ మధ్య నేను స్నాక్సే చేయట్లేదు. చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఈవినింగ్ స్నాక్స్ కూడా చూపించండి అని, కాబట్టి ఈరోజు నేను అప్లోడ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇంకా ఇందులో ఆనియన్స్ వేసుకోవచ్చు, ఇంకా బ్రింజాల్ కానీ ఇంకా ఇట్లాంటివి ఏదన్నా వేసుకొని కూడా మనం ఇంకా పకోడాస్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మా వారు కూడా బాగా, ఆయనకు కూడా బాగా నచ్చింది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. నాకైతే పకోడాలో ఆనియన్ పకోడా ఒకటి ఇష్టం, అలాగే ఇలాంటి బజ్జీ అయితే ఇష్టం అండి. ఆలుగడ్డ బజ్జీ ఒకటి, అరటికాయ బజ్జీ, ఈ రెండు ఇష్టం అండి. మీరే మీకు ఏమేమి ఇష్టం అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.